కంచర్ల గెలుపు పట్ల హర్షం. కేసీఆర్ తోనే నల్లగొండ అభివృద్ధి సాధ్యం. వైఆర్పీ ట్రస్ట్ చైర్మన్ రవిప్రసాద్. నల్లగొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు, కంచర్లకు అభినందనలు తెలుపుతున్నట్లు వైఆర్పీ ట్రస్ట్ చైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన TS5 తో మాట్లాడుతూ, నల్లగొండను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినందున ప్రజలు స్పందించి కంచర్లను గెలిపించారని అన్నారు. కంచర్ల గెలుపుతో నియోజకవర్గం అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కంచర్లను గెలిపించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఆర్యవైశ్యులు స్పందించారన్నారు. బుధవారం కంచర్ల విజయం పట్ల నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని కంచర్లను అభినందించారు. నల్లగొండ నియోజకవర్గ ప్రజలకి ఇది ప్రజల విజయం, తర్వాతనే కంచర్ల భూపాలరెడ్డి గారి విజయం. కేసీఆర్ గారు అన్నట్టు ప్రజల ఓటుతోటి ప్రజలు గెలుపొందుతారు, ప్రజలు గెలుపొందిన తర్వాతనే ఎమ్మెల్యేగా గెలుపొందుతారు. ఈ విధంగా కంచర్ల భూపాలరెడ్డి గారిని నల్లగొండ నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. కంచర్ల భూపాలరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. కేసీఆర్ గారు నల్లగొండను దత్తత తీసుకుంటా అన్నందుకు నల్లగొండ ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆ యొక్క హర్షం వ్యక్తం చేసిన దాంతో పాటు నల్లగొండ ప్రజలు చాలా వరకు ఓటు వేసి దత్తత తీసుకొని కేసీఆర్ గారు డెవలప్ చేస్తారనే యొక్క నమ్మకంతో, కంచర్ల భూపాలరెడ్డి గారి మీద నమ్మకంతో ఓటు వేశారు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి నల్లగొండ ప్రజలకి ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్క జిల్లా తాలూకా ఎక్కడ చూసినా కానీ డెవలప్మెంట్ ఉంది, ఎక్సెప్ట్ నల్లగొండ. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డెవలప్మెంట్ చేయలేకపోయారు. ఆయన ఎప్పుడు అపోజిషన్లో, కాంగ్రెస్ పార్టీలోనే అపోజిషన్లో మాట్లాడతాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ అయ్యింది కూడా కిరణ్ కుమార్ రెడ్డి గొడవపడి అపోజిషన్లో ఉన్నాడు. అందుకోసమని నల్లగొండ డెవలప్ కాలేదు. మెడికల్ కాలేజీ నల్లగొండ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే శాంక్షన్ అయ్యి ఇప్పటికే మెడికల్ కాలేజీ పూర్తిగా రాలేదు. ఇవన్నీ కారణాల వల్ల 20 సంవత్సరాలు నల్లగొండ వెనుకబడిపోయింది. ఇప్పుడు కేసీఆర్ గారు దత్తత తీసుకోవడం వల్ల ప్రజలు పూర్తిగా కేసీఆర్ మీద నమ్మకంతో, కంచర్ల భూపాలరెడ్డి గారి మంచితనంతో ఓటు వేసి గెలిపించారు. కంచర్ల భూపాలరెడ్డి గారికి మనవి ఏమిటంటే, కేసీఆర్ గారు సీఎం గారితో మాట్లాడుకొని నల్లగొండ డెవలప్మెంట్కు ముందుకు తీసుకుపోవాలని మా యొక్క కోరిక. ఆర్యవైశ్యులు ఈ యొక్క కంచర్ల భూపాలరెడ్డి గారికి, ఆర్యవైశ్యులందరూ వెన్నంటి ఉండి 60-70% ఓట్లు, ఆర్యవైశ్యుల ఓట్లు మేము అందరము కంచర్ల భూపాలరెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీకి, నల్లగొండ కాకుండా స్టేట్ వైడ్గా అందరము ఆర్యవైశ్యులము టీఆర్ఎస్కు ఉన్నాము. ఇది గమనించవలసిందిగా కోరుచున్నాము. నల్గొండలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల విజయం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి ప్రజలు, ఓటర్సు, అన్ని కుల సంఘాల వాళ్ళు కానీ అందరినీ కలుపుకుపోయినటువంటి కంచర్ల భూపాలరెడ్డి గత టర్ములో మార్జిన్గా ఓడిపోయాడు. ఈసారి ఆయనకు చాలా సింపతి జరిగింది. అందరినీ, అన్ని కులాల వాళ్లను, అన్ని కాలనీలను, అన్ని గ్రామాలను పేరు పేరున అందరితో మంచి సంబంధాలు అతను కలగజేసుకొని అందరికీ అనుకోగా ఉండి ఈరోజు ఈ గెలుపు ప్రజల తరపున కేసీఆర్ వలన, టీఆర్ఎస్ యొక్క మంచితనాన్ని వల్ల, వాళ్ళు చేసినటువంటి వాళ్ళ వెల్ఫేర్ కార్యక్రమాలు అయితేంది, రకరకాల సమస్యల మీద వాళ్ళు పోరాడినటువంటిది అయితేంది, అది జరిగింది. కాంగ్రెస్ పోవటానికి కారణం ఏమిటంటే ఇక్కడి జనం 20 సంవత్సరాలు అనగా 4 సార్లు కోమటిరెడ్డి గారిని గెలిపించారు. ఇకనైనా వీరికి అవకాశం ఇవ్వాలని మంచితనంతోని పోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, కుల సంఘాలు, రకరకాల వాళ్ళు, ఎంప్లాయీసు, కాలనీ వాళ్ళు, సీనియర్ సిటిజన్సు, ముఖ్యంగా ఆడవాళ్ళు, చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడి రాజకీయంలో పుల్లలు పెట్టడం వలన, కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పుల వలన అన్ని రకాలుగా ఆలోచించినట్టయితే భూపాలరెడ్డి గారి మంచితనం, లోకల్లో ఉన్నటువంటి ఓటర్ల చైతన్యం, తర్వాత రకరకాల కారణాల వలన ఈ ఎన్నికలు చాలా సంతోషంగా, పద్ధతి ప్రకారంగా ఇది జరగవలసిన పద్ధతిలో జరిగింది. మా దగ్గర మిత్రులందరూ కూడా, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా పొలిటికల్ అనాలిసిస్ బాగా చేశారు. ఎవరికి ఓటేయటం న్యాయం అనుకున్నారో వారిని గెలిపించారు. ఇది ప్రజల విజయము.